స్టీరింగ్ పట్టి బస్సు నడపాల్సిన డ్రైవర్లు రోడ్లపై నిలబడి ప్రయాణికులను బస్ ఎక్కిస్తున్నారు. టికెట్లు కొట్టాల్సిన కండక్టర్లు బస్ స్టాండ్ ఆవరణలో ఆటోలు రాకుండా పహారా కాస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 25% బస్సులు తిరుగుతుండటంతో మిగిలిన సిబ్బందికి యాజమాన్యం ఆ విధులు కేటాయించింది. నగరవాసులు బస్సులు ఎక్కేలా చేయడంలో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 6 నెలల తర్వాత నడుస్తున్న ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు నగరవాసులు అంతగా ఆసక్తి చూపించట్లేదు. కేవలం 25% బస్సులనే తిప్పుతున్న ప్రయాణికుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 12% మాత్రమే ఉండడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సిబ్బందికి బస్టాపుల వద్ద విధులు కేటాయించారు. బస్టాపుల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు యత్నిస్తున్న ఆటోలు, ప్రైవేటు వాహనాలను అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. తద్వారా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లుతున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. లాక్డౌన్ కు ముందు నగర శివార్లకు సుమారు 500, గ్రేటర్ పరిధిలో 2500 బస్సులు తిరిగేవి. గ్రేటర్ పరిధిలో నిత్యం 8.20 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 32 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడుతూ ఉండేవి. లాక్డౌన్ తరువాత గత నెల 26న కేవలం 25% బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. ప్రస్తుతం విద్యాసంస్థలు నడవకపోవడంతో విద్యార్థులు బయటకు రావడం లేదు. కరోనా భయంతో ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్లేవారు సొంత వాహనాలని ఆశ్రయిస్తున్నారు. ఆ కారణాలతో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. బస్టాప్ లో ఇద్దరు కండక్టర్ ఈ రోజు అయితే ఇద్దరు కండక్టర్లు ఇద్దరు డ్రైవర్లను బుక్ చేసింది. ఇక మేము వచ్చేసి ఇక్కడ పాయింట్ మీద బస్సులో వచ్చిన నెంబర్లు అడిగి రాసుకోవడము, డిపోజిట్ టైమింగ్స్ రూటు అయితే డిపోలో కండక్టర్ 35% మాత్రమే బస్సులు తీసిరు కాబట్టి కండక్టర్లు డ్రైవర్లు ఎక్సైజ్ ఉన్నారు. వాళ్ళను కొంత కొంతమందిని కొన్ని పాయింట్ల మీదకి ఒక 5 మెంబర్స్ ఒక పాయింట్ మీదకి, 5 మెంబర్స్ ఒక పాయింట్ మీదకి అట్లా పంపిస్తున్నారు అన్నమాట. ప్రాబ్లం ఆటోలు అన్న, ఆటోలు పెడితే మేము ఎట్లా, మరి మాకు కూడా కావాలి కదా, మా బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. అందుకని మమ్మల్ని నిలబెట్టింది, వాళ్ళు సతాయిస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ డ్యూటీ ఆటోలు వెళ్ళగొట్టాలి, బస్సులకు పబ్లిక్ ఎక్కియాలి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిని ఆకట్టుకునేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం 25% బస్సులు మాత్రమే నడుస్తున్నందున మిగిలిన డ్రైవర్లు, కండక్టర్లకు ముఖ్యమైన బస్టాపుల్లో విధులు కేటాయించారు. వారంతా అక్కడ వేచి ఉండే ప్రయాణికులకు అవగాహన కల్పించేలా శిక్షణనిచ్చారు. బస్టాపుల్లో ప్రైవేటు వాహనాలు నిలిచి ఉంటే వెంటనే వాటిని బస్టాపుల బయటకు పంపించేలా చూడాల్సిన బాధ్యతలు అప్పగించారు. 6:30 వరకు ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఆటోలు ఆపకుండా అన్ని బస్సులని సైడ్ ఆపించి ప్యాసింజర్ని బస్సులలో ఎక్కియాలి. మామూలు ఎక్కుతున్నారండి. ఇంకా రోజుకు 5-6 బస్సులు 10 బస్సులు ఎక్కువ పెంచుతున్నారు. పేర్లో ఉన్నారు కాబట్టి అంటే రూట్లలో పంపిస్తా ఉన్నారు అన్నట్టు. అట్లా ప్రాబ్లం ఏముంది కానీ ఇక జీతం అట్టి కూసుకొని ఇవ్వకుండా ఇట్లా వేరే దగ్గర ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క కండక్టర్ను పంపిస్తా ఉన్నారు అన్నట్టు. ఇక్కడ డిపోలో డ్యూటీలోకి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళను ఇక్కడ పాయింట్ కంట్రోలర్గా మళ్ళీ ప్లస్ సిబ్బందిని, డ్రైవర్ కండక్టర్ సిబ్బందిని ఇక్కడ పంపడం జరుగుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది, స్టార్టింగ్ లో లేకున్నా ఇప్పుడు రానున్న రోజుల్లో మరింత మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చేయడమే తమ లక్ష్యమని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.